పిడుగురాళ్ళ వాకింగ్ ట్రాక్ చెరువు వద్ద మొసళ్ళు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు స్పందించారు. డి సత్యనారాయణతో కలిసి చెరువును సందర్శించారు. అనంతరం అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. చిన్నారులు పెద్దలు చెరువు గట్టు ప్రాంతం వైపు వెళ్లకుండా కంచె ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి ఒక వార్తని దృష్టిలో పెట్టుకొని, అంటే మనది ఏదైతే వాకింగ్ ట్రాక్ సంబంధించిన చెరువులో ముసలి ఉందని చెప్పి వచ్చిందో మేము ఇక్కడికి విజిట్ చేయటం వచ్చింది. మా డి గారు మేము ఇక్కడ రావటం జరిగింది. అయితే అది గత వర్షాకాలంలో పైన వరదల్లో నుంచి కొట్టుకొని వచ్చినటువంటి ముసలి పిల్ల అది కాస్త పెద్దదిగా అయ్యి ఈరోజు నిన్న డీసిల్టింగ్ చేసేటప్పుడు వాటర్ తగ్గింది కాబట్టి అది కొద్దిగా బయటికి రావడం జరిగింది. ఈ యొక్క ముసలిని పట్టించడం కోసం అని చెప్పని డిస్ట్రిక్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి మేము ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. వాళ్ళు ఎవరైతే ముసలి పట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి దాన్ని పట్టిస్తామని చెప్పని డిఆర్ఓ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి అప్పటి వరకు ప్రొటెక్షన్గా ఇక్కడ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పోకుండా కంచి వేయటం జరిగింది. ప్రొటెక్ట్ చేస్తాము. ఇక్కడ కూడా ఒక మనిషిని కాపులా పెట్టి ఎవరు పిల్లలు రాకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే ఈ వాకింగ్ ట్రాక్కి వాకింగ్ కోసం వస్తారో ప్రజలు, అలానే పిల్లలను కూడా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఈ ట్రాక్ మీదకి రాకుండా కొన్ని రోజులు ఇది పట్టే వరకు కొద్దిగా జాగ్రత్తలు వహించాలని చెప్పని పిల్లల తల్లిదండ్రులకు, మన పెద్దలకు కూడా ఎవరైతే వాకింగ్ ట్రాక్ వాకింగ్కి వస్తున్నారో వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు ఈ కంచెను దాటి లోపలికి వెళ్ళవద్దు. దాన్ని పట్టించి వేరే చోట తరలించే వరకు కూడా వాకింగ్ ట్రాక్ మీద వాకింగ్ చేసే వాళ్ళు కూడా వాకర్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా అందరినీ కోరుకోవడం జరుగుతుంది.